తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా అన్నలు తమ్ముళ్ళు నా అక్కలు చెల్లెళ్ళు కార్యకర్తలు నాయకులు తెలంగాణలో నలుమూలల మీ అందరికీ నమస్కారం. ఈరోజు నేను సంక్షిప్తంగా కరోనా విషయం ఏ విధంగా కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో మనం ఈ కరోనా విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేద్దామో అనే విషయం మీకు చెప్పడానికి 4 నిమిషాలు సమయం తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను మాట్లాడిన దానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ రెస్పాన్స్ ఇస్తే తప్పనిసరిగా నేనే స్వయాన మీ ఒక్కొక్కరికి జవాబు ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. మిత్రులారా, కరోనా పాండమిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా మానవ జాతిని కుదిపివేసింది. ఈ కరోనా హ్యాండ్లింగ్లో ఈ కరోనా కంటైన్మెంట్లో ఈ కరోనా రిలీఫ్ మెజర్స్లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి ముందు శాసనసభలో మరి ఈ పెద్ద మనిషి కేసీఆర్ పారాసెటమాల్ తీసుకుంటే సరిపోతున్నాడు, 22 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దాటితే కరోనా వైరస్ భస్మమవుతున్నాడు, మాస్కులు అవసరం లేదన్నాడు, మరి రకరకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కేసీఆర్ గారు 3-4 నెలలు దాటిన కరోనా విషయంలో కరోనా వ్యాధి యొక్క ట్రీట్మెంట్ విషయంలో తెలంగాణ ప్రజలని పూర్తిగా గాలి కొదిలేసిన విషయం మరి మనం అందరం గమనించి తీవ్రంగా ఖండిద్దామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మొత్తం భారతదేశంలో అత్యంత తక్కువ టెస్టింగ్ చేస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ప్రపంచంలోనే భారతదేశంలో కరోనా టెస్టింగ్ తక్కువ జరుగుతుందంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువ టెస్టింగ్ జరుగుతుంది. ఇంకో సంఖ్య మీకు చెప్పాలి, ఇప్పుడు టెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో హైయెస్ట్ పాజిటివిటీ రేట్ భారతదేశంలో తెలంగాణలో వస్తుంది. ఎందుకంటే చాలా కాలం టెస్టులు తక్కువ చేసి ఇప్పుడు టెస్ట్ చేయించుకున్న వాళ్ళల్లో మరి చాలా హై పర్సంటేజ్లో పాజిటివ్ వస్తున్న విషయం అందరం గమనించారు. చాలా దురదృష్టం, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఇవ్వలేక మరి పేషెంట్స్ చనిపోయారు. ఫీవర్ హాస్పిటల్లో ఒక మిత్రుడు సెల్ఫీ వీడియో పెట్టుకుని నాకు ఆక్సిజన్ రావడం లేదు అని లబో దివో మెత్తుకుని ఆ తర్వాత మరణించారు. మరి ఇవన్నీ సంఘటనల తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి పనిచేయడం లేదనే మాట ఇది వాస్తవం. మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ శనివారం 18 జూలై తారీఖున COVID-19 టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మర్రి శశిధర్రెడ్డి గారు చైర్మన్గా ఉన్న మరి COVID-19 టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాదులు కాని వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఈ కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం మరి అదేవిధంగా కొన్ని డిమాండ్స్తో ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రధానంగా మన డిమాండ్స్, కరోనా ట్రీట్మెంట్ పూర్తిగా ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకొచ్చి నిరుపేదలందరికీ కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో విషయం, అన్ని ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు కానీ ఆక్సిజన్ కానీ సరిపోను ఏర్పాటు చేసి మరి పేషెంట్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పికప్ చేసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది చాలా నిరుపేదలు, మరి ఆ కుటుంబాలకి వీళ్ళే ఆధారం. కరోనాతో చనిపోయిన బీద కుటుంబాలకి, కరోనాతో చనిపోయిన బీద వారికి, వారి కుటుంబ సభ్యులకి మరి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి నాలుగో డిమాండు ఇప్పుడు హెల్త్ అండ్ శానిటేషన్ వర్కర్సు, మున్సిపాలిటీ అండ్ గ్రామ పంచాయతీ వర్కర్సు, అదేవిధంగా విలేకరులు మరి పోలీస్ శాఖ సిబ్బంది ఎవరైతే ఈ కరోనా నియంత్రణలో ముందుండి పోరాటం చేస్తున్నారో, ఎవరైతే ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరు చనిపోయినా 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని డిమాండ్ చేస్తుంది. మిత్రులారా,
ఈ డిమాండ్లతో శనివారం 18 జులై తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ వాది మరి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి పిసిసి ఏఐసిసి ఆఫీస్ బర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్లో స్పీకప్ తెలంగాణ ఆన్ కోవిడ్-19 ఇష్యూస్ అనే విషయంపై మీరు ఫేస్బుక్ పై ఇన్స్టాగ్రామ్ పై ట్విట్టర్ పై మీ అభిప్రాయము స్పష్టంగా తెలియజేయవలసిందిగా మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జూలై 18వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోవిడ్-19 ఇష్యూస్ పై సోషల్ మీడియాపై ఫేస్బుక్ పై ఇన్స్టాగ్రామ్ పై ట్విట్టర్ పై తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ వాది కేసీఆర్ గారి ప్రభుత్వం కోవిడ్-19 విషయంలో వైఫల్యాల విషయంలో అదేవిధంగా కొన్ని విషయాలు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో మీ వీడియో పెట్టడం కానీ మీ ట్వీట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో మీ పోస్ట్ చేయడం కానీ చేయాలని చెప్పి మీకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ డిమాండ్ చెప్తాను, కరోనా ట్రీట్మెంట్ పూర్తిగా నిరుపేదలకి ఉచితంగా అయ్యే విధంగా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి. చనిపోయిన ప్రతి కరోనా విక్టిమ్కి అతని కుటుంబ సభ్యులకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కరోనా కోసం సమాజం కోసం ముందుండి పోరాడుతున్న హెల్త్ అండ్ శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, గ్రామ పంచాయతీ వర్కర్స్, విలేకరులు, పోలీస్ శాఖ సిబ్బందికి కరోనా వ్యాధి సోకి మరణిస్తే వారి కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపోను వెంటిలేటర్లు, ఆక్సిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ వాది ఈ శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లో పాల్గొనాలని చెప్పి మర్రి శశిధర్రెడ్డి గారి చైర్మన్షిప్లో కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ పిసిసి యొక్క కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. మీరు పాల్గొనాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ ఉత్తమన్న విజ్ఞప్తి చేస్తున్నాడు. మీరందరూ తప్పనిసరిగా పాల్గొంటారని ఆశిస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. Thank you.